నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 22, 2022 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అది ఏ సమయం వరకు ఉంది, ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం, సూర్యోదయం 5:51 సూర్యాస్తమయం 6:02 మరి ఈరోజు తిథి దశమి. దశమి తిథి సెప్టెంబర్ 19 సోమవారం సాయంత్రం 6:18 సెప్టెంబర్ 20 మంగళవారం రాత్రి 8:21 వరకు దశమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో, ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పునర్వసు. పునర్వసు నక్షత్రం సెప్టెంబర్ 20 మంగళవారం రాత్రి 9:19 వరకు ఉంటుంది. తదుపరి పుష్యమీ నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం వారియాన 8:23 వరకు. తదుపరి పరిగ కరణం వణిజ 8:17 వరకు. తదుపరి విష్టి రాత్రి 9:28 వరకు. తదుపరి భవ బాలవ. చూసారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వజ్రం 8:01 నుండి 9:48 వరకు. దుర్ముహూర్తం రాత్రి 10:48 నుండి రాత్రి 11:35 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 4:30 వరకు. యమగండం 9:11 నుండి 10:42 వరకు యమగండం అనేది ఉంటుంది. గులిక కాలం మధ్యాహ్నం 12:14 నుండి మధ్యాహ్నం 1:46 వరకు గులిక కాలం ఉంటుంది. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:32 నుండి తెల్లవారితే 5:20 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:25 నుండి రాత్రి 8:13 వరకు. అభిజిత్ ముహూర్తం 11:45 నుండి మధ్యాహ్నం 12:33 వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ఆస్తి కొనుగోలు చేయటానికి చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం, చూసారు కదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.